హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం సమ్మర్ స్పెషల్ రెసిపీ అయిన పెసరపప్పు మామిడికాయ చారు చాలా ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. ఈ చారు చాలా కమ్మగా, పుల్ల పుల్లగా, కారం కారంగా చాలా టేస్టీగా ఉంటుంది. వేసవిలో ఒంటికి చాలా చలవ చేస్తుంది. దీన్ని తయారు చేయడానికి 100 గ్రాములు పెసరపప్పును తీసుకుని శుభ్రంగా కడగాలి. ఈ కడిగిన పెసరపప్పుని ఒక కుక్కర్లో వేసి 1 కప్ పెసరపప్పుకి 2 కప్పులు వాటర్ వేసుకోవాలి. ఒక 4 పచ్చిమిర్చిని ఇలా ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. ఒక మామిడికాయను కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసి మూత పెట్టి 5-6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్లో ఆవిరి మొత్తం పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి అందులో 1/2 లీటర్ వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు వేసి బాగా కలిపి ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈ చారుని ఎవరైనా కూడా చాలా ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇది ఉడికే లోపల మనం తాలింపు వేసుకుందాం. స్టవ్ పై బాండి ఉంచి 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అది బాగా వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 4 వెల్లుల్లి రేకలు, కొద్దిగా కరివేపాకు, 4 ఎండుమిర్చి వేసి బాగా వేయించాలి. మాడిపోకుండా జాగ్రత్తగా వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత ఈ మరిగిన పప్పుచారుని తీసుకుని ఈ తాలింపులో వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు మరిగించుకోవాలి. ఇప్పుడు దీనిపై కొద్దిగా కొత్తిమీర చల్లి సర్వ్ చేసుకోవడమే. ఇది వేడివేడి రైస్లోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మేము చేసిన ఈ వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని యాక్టివేట్లో ఉంచుకోండి. మేము చేసే మరిన్ని వీడియోస్ని చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.